వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని రోజు నేను మీకు క్యాటరింగ్ స్టైల్లో దొండకాయ వేపుని చేసి చూపిస్తాను చాలా తేలిక చేసుకోవడం వేడి వేడి అన్నంలో డైరెక్ట్ కలుపుకొని తిన్నా బాగుంటుంది దోసకాయ పప్పు టమాటా పప్పు బీరకాయ పప్పు ఇలాంటివి పప్పులు చేసుకున్నప్పుడు సైడ్ డిష్గాను బాగుంటుంది ఇంకా లేట్ ఎందుకండి ఎలా చేయాలో చేసి చూపిస్తాను తప్పకుండా మీరు కూడా చేసుకోండి మొదటగా ప్యాన్ వేడి చేసుకుని ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి వేపుడు కదండి ఆయిల్ కాస్త ఎక్కువ పడుతుంది మీకు అంత ఆయిల్ వద్దనుకుంటే తగ్గించుకుని అయినా చేసుకోండి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్నీ కలిపి ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఈ ఆవాలు చిటపటలాడిన దాకా వేయించుకోండి ఇప్పుడు ఈ ఆవాలు వేగిన తర్వాత దీంట్లో ఒక ఎండి మీరు పలుతుంచి వేసుకోండి అలాగే మూడు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి వేయండి దీంట్లోనే ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వీటిలన్నింటినీ కలిపి లైట్గా వేయించుకోండి ఇప్పుడు ఈ కరివేపాకు అన్నీ వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా పొడవు ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయించుకోండి ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి మనం దొండకాయ ముక్కలు కూడా వేయిస్తాం కాబట్టి అవి వేగేటప్పుడే ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిపోతాయి లైట్గా మెత్తబడేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు ఒక నిమిషం జస్ట్ అలా వేయించుకున్న తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పొయ్యేంత వరకు వేయించుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత దీంట్లో లేత దొండకాయలు హాఫ్ కేజీ తీసుకొని శుభ్రంగా కడిగేసి ఇలా పొడవు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి అలా ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని ప్యాన్కి మూత పెట్టేసి దొండకాయ ముక్కల్ని బాగా మగ్గనివ్వండి మధ్య మధ్యలో ఇలా మూత తీసి మొత్తం బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోండి దొండకాయ ముక్కలు పూర్తిగా మగ్గేంత వరకు మగ్గనివ్వాలి మీరు ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను బాగా ఉడికిపోయాయి కదా ఇలా వేగడానికి సుమారుగా నాకు ఒక పదిహేను నిమిషాలు పైనే పట్టిందండి సిమ్లోనే పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇప్పుడు పసుపు కూడా వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని ఈ పొడులన్నీ మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇలా కలుపుకునేటప్పుడు మటుకు ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని కలుపుకోవాలి ఒక్క నిమిషం ఫ్రై చేసుకోండి ఈ మసాలా పొడులన్నీ వీటికి బాగా పడతాయి ఇలా కలుపుకునేటప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరి పొడి వేసుకొని కలుపుకోండి బాగుంటుంది టేస్ట్ దీంట్లో మీకు ఇంకా కావాలి అంటే ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకున్నా కానీ చాలా రుచిగా ఉంటుంది నేను వేయడం లేదు మీకు ఇష్టం ఉంటే ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి ఇప్పుడు ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత దీంట్లో లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీరని కొద్దిగా వేసుకొని మొత్తం బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి వేడి వేడి అన్నంలో డైరెక్ట్గా కలుపుకొని తిన్నా బాగుంటుంది లేదా పప్పుచారు టమాటా పప్పు దోసకాయ పప్పు ఇలాంటివి చేసుకుంటుంటాం కదా మనం వాటిల్లో సైడ్ డిష్గా అయినా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా చేసుకోండి మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి